నమస్తే దాదా, ఏం పేరు? ఏం పేరే? అంటారెడ్డి, రెడ్డి పేరు అంటారెడ్డి. ఏం చేస్తారా? వ్యవసాయం. ఎక్కడ మీద ఎవరు? చిన్నకూడు. వ్యవసాయం మంచిగా ఎన్ని ఎకరాలు ఉంటుంది? 9 ఎకరాలు దాకా ఉందా? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది. ఎవరు వేశారు పింఛన్? ఎవరు వేశారు? అదే ముస్లిం అతను, చిన్నకోడలు. కాదు, మీకు పింఛన్ ఎవరు వేశారు గవర్నమెంట్ నుంచి? కేసీఆర్? కేసీఆరే. కేసీఆరేనా? కేసీఆర్ తెలుసా? కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాకు శాంక్షన్ చేసింది. హరీష్ రావు ఎట్లా మరి, ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా లేకపోతే? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉన్నది మాకు. కేసీఆర్ తప్పకుండా మళ్ళీ కేసీఆర్నే జరిపించుకుంటాము. రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, మళ్ళీ పింఛన్లు ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ అది ఒకటి, కళ్యాణ లక్ష్మి, అన్నీ మాకు సౌలతులు అన్నీ. కాళేశ్వరం నీళ్ళు బాయిలు కూడా మొత్తం చెరువులు ఎండుతున్నాయి మాకు. నీళ్ళు కూడా అబాధ ఉన్నాయి మాకు. నీళ్ళకు కూడా కరువు లేదు, తాగునీళ్ళకు కూడా కరువు లేదు. ఇంకా ఇంటింట్లో నల్ల, ఇంటికొక నల్ల మంచిగా ఫుల్లు నీళ్ళు వస్తున్నాయి మాకు. అన్నీ మొత్తం కేసీఆర్ చేసినాయి పథకాలు అన్నీ మాకు ఫుల్ సక్సెస్. మీకు రేవంత్ రెడ్డి తెలుసా? కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి తెలుసు. అతను కేసీఆర్ ఇక్కడ ఏం పని చేయలేదని అంటున్నారు. కేసీఆర్ ఏం చేయలే మాకు, రేవంత్ రెడ్డి ఏం చేయలే. ఇంకా 2 గంటల కరెంటే మస్తు అని అంటున్నాడు రైతులకు. సరిపోద్దా మరి నిజంగా? 2-3 గంటలు అని అంటే 2 మడ్లు వారాయి మాకు. 2 మడ్లు కూడా వారాయి 2 గంటలు అని అంటే. మరి సార్ వాళ్ళే గెలుతారట కదా? ఇక వాళ్ళు గెలుచుడానంటే నమ్మకం లేదు వాళ్ళు గెలుచు. మరి అదే కేసీఆర్ వస్తారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఈసారి పక్కగా మేమే గెలుతామంటాడు. లేదు లేదు లేదు, కేసీఆర్ గెలుస్తాడు, మొత్తం టీఆర్ఎస్ వస్తుంది. మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు? కిషన్ రెడ్డి తెలుసా మీకు బీజేపీ నుంచి? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కూడా అంతే, ఏదో ఏదో చెప్తారు మాటలు అంతా గంటే. కిషన్ రెడ్డి కూడా వాళ్ళు కూడా గంటే. కేసీఆర్ పని అయిపోయింది అంటుండు కిషన్ రెడ్డి అంటారు వాళ్ళు. కేసీఆర్ పని అయిపోయింది అని అంటాడు రేవంత్ రెడ్డి. అయ్యే మొత్తం హరీష్ రావును మొత్తం జైలుకు పంపుతానంటాడు. మొత్తం కేసీఆర్ ఫామ్ హౌజ్లో పంటాడు అంటారు. అదే అన్నీ వాళ్ళ మాటలు. మరి నిజంగా ఫామ్ హౌజ్లోనే ఉంటాడా? అరే కేసీఆర్ పాలన మంచిగా ఉందా మంచిగా లేదా? మరి వేరే కేసీఆర్ పాలనలే మంచిగా ఉన్నది మొత్తం. మహబూబ్ నగర్ కూడా వాళ్ళు కూడా దేవుడా అని మొక్కుతున్నారు. ఎక్కడ కానీ ఆయనను దేవుడానే మొక్కుతున్నారు. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి సిద్దిపేటకు మొత్తము ఈ ఊళ్ళ పంటి మొత్తం చెరువులన్నీ నింపినాడు మాకు. మొత్తం మాకు కేసీఆర్ దేవుడు మాకు. మరికి ఓకే ఓకే. ఈసారి ఎలక్షన్లో వెళితే ఎవరికి ఓటేస్తారు అనుకుంటారు జనాలు? మీద కేసీఆర్కే గెలిపిస్తాం, కేసీఆర్కే ఓటేస్తాం. ఓకేనే.